నమస్తే, నేను చిత్తూరు మురుగేశన్. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నా మాటలు చేరే విధంగా ఎంతమంది షేర్ చేస్తారో అంత మంచిది. ఎందుకంటే నేను గత జూన్ 7వ తేదీన ఒక సుదీర్ఘమైన లేఖ రాసి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాను, నో రెస్పాన్స్. ఆ తర్వాత అదే కంటెంట్ బుక్ పోస్ట్ ద్వారా 50 మందికి పంపించాను. అంటే ఆ లిస్టులో వెంకయ్య నాయుడు 1. అక్కడి నుంచి మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇక తెలంగాణ ఎంపీలు, ఆంధ్ర ఎంపీలు, ఆంధ్ర మంత్రులు, ఇక జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం, సీఎం కార్యాలయంలో ఉండేటువంటి అడ్వైజర్లు, సెక్రటరీలు ఇలా ఉంటారు ఆ 50 మంది. మరో 50 ప్రతులు గౌరవ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం గారికి రిజిస్టర్డ్ పార్సల్లో పంపాను. అయ్యా, ఈ లేఖ యొక్క 50 ప్రతులు మీకు పంపుతున్నాను, వీటిని లైబ్రరీలో ఉంచండి, అసెంబ్లీ లైబ్రరీలో అని. కానీ ఇంతవరకు నో రెస్పాన్స్ అన్నమాట. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్థూలంగా ఎంతమందితో కలిసి ఉన్నా, రాజశేఖర్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి మీద అభిమానము, కేర్ గల వ్యక్తుల మనోభావాలు జగన్మోహన్ రెడ్డికి చేరటం లేదు. ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేస్తున్న ఓపిక ఉన్నప్పుడు ఈ వీడియోని టీవీలో రైట్ చేసి జగన్మోహన్ రెడ్డికి పంపుతా. ఇక్కడ సమస్య ఏమంటే, ఇప్పుడు 51వ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా పదవి చేపట్టి ఇది 51వ రోజు. ఇప్పుడు సాధారణంగా ఒక ప్రతిపక్షం పరిపాలనకు వస్తే, అందాక పాలకపక్షంగా ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన మీడియా మిత్రులు వారిని ఎంతగా కెలికినా, ఎంతగా లొడబెట్టినా, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఒక 6 నెలలు చూద్దాం వీళ్ళ పనితీరు ఎలా ఉందో ఏమో చూసుకొని ఆ తర్వాత స్పందిస్తాం అంటారు. అది పెద్ద మనుషులు చేసే పని. కానీ మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అసలు మనిషే కాదు, ఇక పెద్ద మనిషి ఏంది కర్మ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పదవి స్వీకారం చేశాక అన్నీ పాజిటివ్గానే పోయింది. చంద్రబాబు నాయుడు గారు కూడా తమ తోకంతా చుట్టి ప్యాంట్ ప్యాకెట్లో పెట్టుకొని ఉన్నాడు. వాళ్ళకి అవకాశం ఇచ్చింది ఏమంటే ఆ ప్రజావేదిక కూల్చివేత. ఇప్పుడు నా దృష్టిలో, అంటే ఇక్కడ చాలామంది దీన్ని వ్యతిరేకించవచ్చు, నా దృష్టిలో దానిని కూలగొట్టడం కంటే కూడా ఒక పెద్ద బోర్డు ఒకటి ఏర్పాటు చేసి అక్కడ పెట్టుంటే సరిపోయేది. ఈ విధంగా గత ప్రభుత్వము అన్ని నిబంధనలు తుంగలో తొక్కి నీళ్లు వదిలి ఈ భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని కూల్చటం క్షణాల్లో పని, కానీ రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది కాబట్టి న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేశాక దీన్ని కూల్చేస్తాం. అందాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వీటిని అద్దెకిస్తాం అని ఒక బోర్డు పెట్టుంటే సరిపోయేది. సరే, అది పోనీ గతం గత. ఇక జగన్మోహన్ రెడ్డి గారు
ఈ నవరత్నం నవరత్నాలు వీటి మీద దృష్టి పెట్టి వాటిని అమలు చేస్తున్నారు. మంచిదే. ఇక ఈ ఆశా వర్కర్లు, ఇక కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులు, వీళ్ళ జీతాల పెంపు, ఈ పెన్షన్ల పెంపు, ఇవన్నీ కూడా సబబే కాదనం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయనలో కొద్దిగా ఏదన్నా పెద్దరికం ఉండి ఉంటే, వైఎస్ మరణానంతరమే అతను పెద్ద మనిషి అయి ఉండొచ్చు. ఆ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే సరిపోయేది. జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయటమే మంచిది, ఇప్పుడే రాష్ట్రం ఒక నాయకత్వాన్ని కోల్పోయింది, ఈ పరిస్థితిలో ఒక సుస్థిరమైన పాలన, వైఎస్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అదే దూకుడుతో కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయటమే మంచిది అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే అతను పెద్ద మనిషి అయి ఉంటాడు. కానీ చంద్రబాబు దగ్గర అటువంటివి మనం ఎక్స్పెక్ట్ చేయడం మూర్ఖత్వం, అది పక్కన పెడతాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 51 రోజులు అయ్యాయి. ఈ 51 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఎంతటి ఔదార్యాన్ని, ఎంతటి విశాల హృదయాన్ని ప్రదర్శించినప్పటికీ చంద్రబాబు నాయుడులో ఏమాత్రము మార్పు లేదు. ఇప్పుడు మనం గతం చూసుకుంటే ఇదే వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్పీకర్ ఎలా ప్రవర్తించేవాడు, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎలా ప్రవర్తించేవాడు, రోజాని ఎలాగా సస్పెండ్ చేశారు, కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నా ఆమెను అనుమతించకపోవటం, ఒకటి కాదు రెండు కాదు, శాసనసభ వరకే మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇవన్నీ కూడా పాస్ట్. ఇప్పుడు ప్రెసెంట్, ప్రెసెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పవర్ ఉంది. ఇప్పుడు అన్నం వేడిగా ఉంది. అన్నం వేడిగా ఉన్నప్పుడు మనము మధ్యలో చేయి పెట్టకూడదు. మధ్యలో చేయి పెడితే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ మంచి పని చేసినా దానిని వక్రీకరించటం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేస్తా అన్నాడు. రేషన్ సరుకులు, ప్రభుత్వ ఫలాలు ప్రజలకు నేరుగా చేరేలాగా ఈ వాలంటీర్ సిస్టమ్ తెస్తా అన్నాడు. వెంటనే ఈ బాబు గారి తోకలు మొదలుపెట్టారు. రేషన్ వ్యవస్థ స్మాష్, రేషన్ డీలర్లు వీధిలో పడతారు, అదేదో మొన్న మంత్రి గారు వివరణ ఇచ్చారు. అలాగే అన్నీ కూడా ఇప్పుడు మనం ఒకటి బాగా అర్థం చేసుకోవాలి, మన ఆయన పేరేంది, ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ చెప్పినట్టుగా వ్యవస్థ మొత్తమే కలుషితం అయిపోయింది. ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు సర్వైవ్, మనం సర్వైవ్ అవ్వాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సర్వైవ్ అవ్వాలంటే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆయన సర్వైవల్కి ఏంది సమస్య అని మీరు అడగచ్చు. చంద్రబాబు నాయుడు 94లో ఎన్టీఆర్ అఖండ మెజార్టీతో గెలిచినప్పుడు ఎటువంటి కుట్రలు చేశాడో, కుతంత్రాలు చేశాడో, అదేం హోటల్ అది, ఆ హోటల్లో క్యాంపు పెట్టి ఏం చేశాడో మనం చూసాం. పెరియార్ ఇవి రామస్వామి నాయకర్, ఆయన ఒక మాట అనేవాడు, పరువు గల 1000 మందితో పోరాడచ్చు,
పరువు లేని ఒకరితో పోరాడటం చాలా కష్టం. ఇప్పుడు ఒక రాష్ట్ర పార్టీ యొక్క జాతీయ నాయకుడుగా ఉండి చంద్రబాబు నాయుడు తమ బినామీలను బీజేపీకి పంపుతున్నాడు. అటువంటి నీచ నికృష్టమైనటువంటి ప్రవృత్తి గల వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు నిన్న కూడా చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు అది ఎన్ని రాత్రులు కూర్చున్నాడో తెలియదు, ఆ డేటా మొత్తం కలెక్ట్ చేసి కృష్ణాలో గత 45 సంవత్సరాల ఆ నీటి లభ్యత, గత 10 సంవత్సరాల నీటి లభ్యత, లేటెస్ట్గా ఈ 5 సంవత్సరాల నీటి లభ్యత, అవి ఏ మేరకు తగ్గిపోయిందో ఏందో మొత్తం డీటెయిల్డ్గా చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని క్లెయిమ్ చేసుకునేటువంటి చంద్రబాబు నాయుడు చిల్లరగా, నీచంగా, నికృష్టంగా తమ ఎమ్మెల్యేలను ఉసిగొలుపుతాడు స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళండి అని. ఇటువంటి ఒక ప్రతిపక్షం దీన్ని పెట్టుకొని ఇంకొక పక్క చూస్తే కేంద్రం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మోడీకి ఎంతటి గౌరవం ఇచ్చాడో మనం చూస్తున్నాం. అతని వయసుకి గౌరవం ఇచ్చి అతని కాలు మొక్కేదానికి కూడా ప్రయత్నించినాడు. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి బలహీనత కాదు, రాష్ట్రం కోసం, కేంద్రం యొక్క సహకారం కోసం మోడీ ఇగోని సాటిస్ఫై చేసేటువంటి ఒక యత్నం అది. కానీ రాష్ట్రానికి ఒరిగింది ఏంది? ఏమి లేదు. పోలవరం నో ఫండ్స్, ఇక ఒకటి కాదు, సరే పోనీ నువ్వు మంచి చెయ్యవు పక్కకుండు మా బాధ ఏదో మేము పడతాం అంటే, ఇప్పుడు గత ప్రభుత్వం చేసుకున్నటువంటి ఆ విద్యుత్ ఒప్పందాలు, ఆ భవన విద్యుత్, సౌర విద్యుత్, ఆ ఒప్పందాలని నేను రివ్యూ చేస్తాను అని పర్సనల్గా ఓరల్గా చెప్తే చెయ్యప్ప అనేసి ఢిల్లీకి పోయి 2 లేఖలు పంపించాడు. ఆ రివ్యూలని, ఆ ఒప్పందాలను రివ్యూ చేస్తే మార్కెట్ మూడ్ స్పాయిల్ అవుతుంది. ఇది ఎక్కడన్నా విన్నారా? ఇక్కడ ప్రతిపక్షం నీచ నికృష్టమైనటువంటి ఒక ఫ్యాక్టర్. అలాగే కేంద్రం సహాయ నిరాకరణే కాకుండా అడ్డుపుల్లలు వేయటం. సరే ఇక మీడియా కథకు వస్తే, మీడియా కథకు వస్తే మనకి ఇదివరకే తెలుసు, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా జగన్మోహన్ రెడ్డి మీద గ్రెడ్జి పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఇంటి పెంపుడు కుక్కల్లాగా ప్రవర్తిస్తున్నాయి. ఇది ఒక పక్క. ఇక సోషల్ మీడియా, సోషల్ మీడియా కథకు వస్తే నేను గతంలోనే చెప్పాను, ఆ 9 సంవత్సరాల కాలంగా నేను ఇదే చెప్తున్నా, మీ కులం కారణంగానో మీ వ్యక్తిగత అవసరాల కోసమో జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయడం అనేది శాశ్వతం కాదు, సిద్ధాంతం తెలుసుకోండి. ఇక్కడ ఏ పార్టీ అయినా, ఏ సంస్థ అయినా, వ్యక్తులు సైతం పాటించాల్సిన కొన్ని 5 అంశాలు ఉంటాయి: ప్రజాస్వామ్యం, స్వాతంత్ర్యం, సమానత్వం, సోదరత్వం, సామాజిక న్యాయం, హేతుబద్ధత. వీటిని అలవర్చుకోవాలి పార్టీ నాయకులే కాకుండా పార్టీ కార్యకర్తలు సైతం ఈ అంశాలను తలకెక్కించుకోవాలి. అప్పుడు కానీ ఆ మద్దతు అనేది శాశ్వతం కాదు. మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ఆనాటి కాంగ్రెస్ అధిష్టానంతో విభేదించి ఈ వలసలు,
కాంగ్రెస్ పార్టీలో నుంచి వైఎస్ఆర్సిపికి రావటం, బై ఎలక్షన్కు పోవటం, గెలవటం ఇటువంటివి జరుగుతూ ఉన్నప్పుడు సోషల్ మీడియాలో వైఎస్ఆర్సిపి సపోర్టర్సు దుమ్ము దురిపేవారు. ఆ తరువాత ఒక రకమైనటువంటి స్తబ్దత వచ్చింది. ఇక ఎన్నికల సమీపంలో కొంత హోరెత్తించారు. ఇప్పుడు మనం ఈ 9 సంవత్సరాల కాలము జగన్మోహన్ రెడ్డిని నెత్తికెక్కించుకోవటం అది ఒక ఎత్తు. ఇప్పుడు పరిపాలనలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం అది ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 24/7 ప్రజల్లో ఉన్నాడు గతంలో, ఇప్పుడు అధికారంలో ఉన్నాడు. ఈ సైకాలజీ ఏంటంటే ఒక వ్యక్తి అధికారానికి పోగానే, ఒక వ్యక్తి చేతికి అధికారం రాగానే అతడు ప్రజలకి దూరం అయిపోతాడు. ఇక చెప్పుకోవాల్సింది ఏం లే, ఏంది ప్రతిపక్షం అలా, కేంద్ర ప్రభుత్వం అలా, మీడియా అలా, సోషల్ మీడియా ఇలా. ఇటువంటి పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా ముందుకు పోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అప్పు తెస్తాం, అప్పు తెచ్చిన సొమ్ముతో గుడ్లు కొని ఆకల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతే ఇవ్వాలి. ఆ రోజు ఆకలితో ఉన్నవాడికి ఇవ్వాలి. కానీ 365 రోజులు ఇలా అప్పు చేసి అలా గుడ్లు కొని ఇలా పెడుతూ పోతే ఒక దశలో అప్పు పుట్టదు, ఒక దశలో ఆ గుడ్లు ఉండవు, ఏం చేస్తాం? అందుకే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభివృద్ధిని, సంక్షేమాన్ని బేరీజు వేసుకుంటూ వెళ్ళారన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి కేవలం రాజకీయ నాయకుడే కాదు, అతను ఒక వ్యాపారవేత్త. అతనికి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు, విజయసాయి రెడ్డి వంటి ఆడిటర్ల కొయిలిషన్ ఉంది. నాకైతే విశ్వాసం ఉంది జగన్మోహన్ రెడ్డి సాధించగలడు, విశ్వాసం ఉంది. అట్ ద సేమ్ టైం ఇక చాలీ చాలని వనరులతో మనం పరిపాలన చేస్తున్నప్పుడు ఇటువంటి చిక్కులన్నీ వస్తాయి. ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకము ఇస్కాన్ వాళ్ళకి అప్పచెప్తాం, ఓకే. అందాక వంట వార్పు చేస్తున్న వారు ఇక సర్వీస్ చేస్తే చాలు, సప్లై చేస్తే చాలు అనే విధంగా ఇవన్నీ కూడా డబుల్ అకౌంట్ అవుతాయి. అలాగే ఈ గ్రామ సచివాలయాలు, గ్రామ సచివాలయాలకు ముందే గ్రామాల్లో ఒక వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థ ఏమవుతుంది అనే ప్రశ్న వస్తుంది. ఇక ఈ స్పందన కార్యక్రమం, ఇది కంప్యూటరైజ్ చేస్తారు, రసీదులు ఇస్తారు, నేనే దాన్ని రివ్యూ చేస్తా. ఇప్పుడు అన్నీ అవసరమే, ఇది అన్నీ అవసరమే, కానీ ప్రియారిటీస్ ఉండాలి. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఏ రోజు కూడా ఐఏఎస్లను, ఐపీఎస్లపైన ఎటువంటి ఒత్తిడి పెట్టలే. ఈ ఉద్యోగస్తుల కథ కూడా అంతే. చంద్రబాబు నాయుడు 2004 ఆ కాల పరిమితిలో ఐఏఎస్లను ఎంతగా హింసించాడో, కాల్చుకు తిన్నాడో అందరికీ తెలుసు. ఇంతకీ ఆ సమయంలో ఎటువంటి కొత్త కార్యక్రమం లేదు, అంటే పనికి వచ్చేది, శాశ్వతమైనటువంటి ప్రణాళికలు ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డిది అంతా ఏమిరా అంటే ఈ పాము ముంగిసకు ఫైట్ పెడతాము అని గుంపు చేరుస్తారు, ఆ టైప్ అన్నమాట చంద్రబాబు నాయుడు. కానీ ఆ పరిస్థితిలోనే ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు తీయించాడు. కానీ రాజశేఖర్ రెడ్డి 100 కోట్లతో జలయజ్ఞం మొదలుపెట్టి ఎవరికి వారు వారి పని చేసుకునే విధంగా
ఫ్రీనెస్. అది ఎందుకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అతను చేస్తున్నటువంటి ప్రకటనలు, చేస్తున్నటువంటి చట్టాలు, ఇప్పుడు ఉదాహరణకి మహిళలకు రిజర్వేషను, ఈ నామినేషన్ పదవులు, నామినేటెడ్ కాంట్రాక్ట్లు, వీటిలో ఈ ఎస్సీ బీసీ మైనారిటీలకి 50%, ఇవన్నీ కూడా విప్లవాత్మకమైనటువంటి చట్టాలే. విప్లవమా, ఇవి చాలా మంచివే కాదని చెప్పను, కానీ మనం ఏ ఒక్క మంచి పని చేసినా ఆ మంచి పని వలన లబ్ధి పొందేవాళ్ళు ఉంటారు, వాటితో నష్టపోయేవాళ్ళు ఉంటారు. అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్, ఇంచుమించు మొదటిసారి పరిపాలనకు వచ్చినటువంటి ఎన్టీఆర్ యాటిట్యూడ్తో పోల్చుకొని చూస్తున్నా. ఇప్పుడు మనం మంచి చేస్తాం ఆ నమ్మకం ఉంది. మనం మంచి చేయాలంటే మనం సర్వైవ్ కావాలి. మనం సర్వైవ్ అవ్వాలంటే ప్రజా మద్దతు ఉండాలి. ప్రజా మద్దతు కూడగట్టాలంటే ప్రతిపక్షం నోరు మూయించాలి, మీడియా పైన ఒక కన్ను పెట్టాలి. అలాగే ఈ సోషల్ మీడియా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏదో ఒక గ్యాప్ ఉంది, ఏదో ఒక గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ని ఫిలప్ చేసుకోవాలి. ఫైనాన్షియల్గా ఒక గ్యాప్ ఉంది, ఆదాయ వనరులు అలాగే ఉన్నాయి, కానీ ఈ సంక్షేమ పథకాలు, ఇక పోలవరము, ఇక తెలంగాణ నుంచి ఆ నీరు తెచ్చుకునేటువంటి ప్రక్రియ, ఇటువంటివి హనుమన్న తోకంత ఆదాయమేమో పరిమితం. ఇటువంటి పరిస్థితిలో మనం ఏం చేయాలి? ఇది నేను ఆలోచించి ప్రజల మీద ఎటువంటి భారం మోపకుండా పరిపాలనను సరళీకృతం చేసుకుంటూ ప్రభుత్వ నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకుంటూ ఇక ప్రభుత్వ ఆస్తులు, ఇప్పుడు ఒక స్కూల్ ఉంది అది ప్రభుత్వ ఆస్తి, ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉంది అది ప్రభుత్వ ఆస్తి, వీటి ద్వారా మరింత ఆదాయాన్ని ఎలా పొందాలి? ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్స్ ఉన్నాయి, వాటి యొక్క ఉత్పాదకత దాన్ని ఎలా పెంచడము, ఇటువంటి వాటిని అంతా కూడా కూర్చి జగన్మోహన్ రెడ్డి గారికి జూన్ 7న పంపాను. ఆ తర్వాత ఒక 50 మంది వివిఐపీలకు పంపాను.